నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు, లలిత శాస్త్ర నామాలు చెప్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక ఈ షూట్స్ అయినా బయట మీ ప్రొఫెషన్ అయినా మొత్తం ఈ దేవుడికి సంబంధించే ఉంది. కాబట్టి మీకు ఏమైనా ఎప్పుడైనా మంచి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా అమ్మవారు కనిపించడం కానీ ఇలా దైవ సంబంధిత? జరిగాయమ్మ. అయితే నాకు మనము 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు మిడివిడి జ్ఞానం ఉంటుంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ కాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత నాకు అమ్మవారు అంటే ఏమిటనే జ్ఞానం తెలిసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్సెస్ వేరయ్యాయి. 14-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో మా నాన్న కానీ అందరూ కూడా స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళు కాబట్టి మా నాన్నమ్మ ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పేది, ఎక్కడికైనా వెళ్తే నువ్వు రామ రామ అనుకుంటూ వెళ్ళు, రాముని తలుచుకో అని. అది ఏమైపోయిందంటే కాలక్రమేపీ ఒక ఏజ్ వచ్చేసరికి విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి సంబంధించింది అంటే బిర్లా టెంపుల్కి వెళ్ళిపోయేవాడిని చిన్నప్పుడు, అంటే ఒక 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు. ఏం కాదు, యుక్త వయసులో ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు మార్నింగ్ 7 o'clock అప్పుడు వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ ఏజ్లో ఏంటంటే మనకు అప్పుడేంటి ఇంత ఇది ఉండదు, ఏదో మనకి ఏదో కావాలి వెంకటేశ్వరం చెప్పేసుకున్నాము అయిపోతుంది అంతే ఉండేది. అంటే ఒక బిజినెస్ లాగా ఉండేది నా మైండ్ సెట్. అంటే బిజినెస్ లాగా అంటే చెప్తున్నా ఉదాహరణ, ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి భగవంతుడు చెప్పేసుకున్నాను అవుతుంది, అది అయిపోయేది అక్కడ కానీ. లేకపోతే యూనివర్సిటీలో ఒక సర్ప దేవతా మందిరం ఉండేది ఓయూలో, అక్కడికి వెళ్ళేదని అనుకున్నా జరిగేది. అప్పుడుకున్న మైండ్ సెట్లో ఏంటంటే భగవంతుడిని ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు అదే. కానీ కాలక్రమేపీ అసలు భగవంతుడు అంటే ఎవరు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి విష్ణువు, వ్యాప్తి చెందిన విష్ణువు, స్వరూపంలో ఉన్న శివుడు, లోపల ఉండే శక్తి అమ్మవారు అని తర్వాత తర్వాత మనం చాలా ఉపనిషత్తులు కానీ లేకపోతే మన పురాణాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత, వాటి గురించి విన్న తర్వాత, గొప్ప గొప్ప వాళ్ళ ప్రవచనాలు విన్నాక ఒక అసలైన నమ్మకం ఏర్పడింది. చిన్నప్పుడు ఏంటంటే ఇది మన కోరిక తీరాలనే నమ్మకమే. అలాంటి క్రమంలో నేను మీకు చాలాసార్లు చాలా వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్తా అంటే ఈవెంట్ జరిగిస్తుండగా జరిగిన వాటిలో చాలా జరిగాయి గతంలో నాకు. మీకు బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా? ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఒకరోజు ఇలాగే నేను ఒక వాస్తుకి వెళ్ళాను. వాస్తుకి వెళ్ళి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేది ఉండేది. సో అక్కడ వాస్తు అయిపోయింది ఆల్మోస్ట్ ఆయన 1 o'clock టైంలో, మంచి ఎండ, మంచి ఎండలు. అతను ఓనర్ ఏం చేశాడు, నువ్వు కారులో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసాడు, నేను డ్రాప్ చేస్తాను. హడావిడిగా బస్సు బస్ స్టాండ్లో కదలబోతుంది, టకాటక్ వెళ్ళి బస్సు ఎక్కేసారు. ఎక్కేసిన తర్వాత కూర్చున్న 5 నిమిషాలు దాహం వేస్తుంది, విపరీతమైన దాహం. ఆ బస్సు ఇంచుమించుగా ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఆ బస్సు ఎక్కడ అది ఆగేటట్టు కనిపించట్లేదు, విపరీతమైన దాహం. అంటే ఆగేటట్టు కనిపించట్లేదు అంటే వెళ్తున్న త్రోవ ఏదైతే ఉందో, బస్సు వెళ్తున్న త్రోవ ఏదైతే ఉందో, మధ్య మధ్యలో ఏదైనా కొన్ని స్టాప్స్ ఉండి అట్లాంటిది ఏం పెద్దగా కనిపించట్లేదు. ఆ రూట్ అలా ఉంది, మొత్తం కంప్లీట్గా మనకి అడవిలో వెళ్తున్నట్టే వెళ్తుంటుంది. కానీ నాకు విపరీతమైన దాహం వేస్తుంది. కొంచెం లేచి చూసా ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయేమో తీసుకుందామని, కనబడలే ఎవరి దగ్గర. ఆ రోజు ఉదయం నుంచి కూడా శ్యామల అమ్మవారికి దండకం గురించి నేను దాని గురించి ఆ పదాలు ఏమిటి, దాని అర్థం ఏమిటి మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉన్నా పొద్దున్న నుంచి. ఒక పక్క నేను చేసుకుంటూ కూడా అయితే శ్యామల అమ్మవారిని పొద్దున్నుంచి చేస్తున్నాను కదా అమ్మ, నాకు తెలియదు ఇవన్నీ తెలియదు నాకు, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది వాటర్ కావాలని అడిగాను. అది కూడా నువ్వు ఎప్పుడో 4 గంటల తర్వాత నేను చేరుకున్నాక ఇస్తానంటే నాకు అంతవరకు గొంతు ఎండిపోతుంది అని అనుకొని మన లాజిక్ మైండ్ కదా ఆలోచిస్తూ ఉంటుంది కదా, మహా అంటే ఏమవుతుంది, ఎక్కడో బస్సు ఆగుతుంది, అక్కడ ఒక అతను ఎవడో బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా, వాటర్ బాటిల్స్ బాటిల్ ఉంటే అమ్ముకొని వస్తాడు, నేను ఏదో 20 రూపాయలు కూడా కొనుక్కుంటా మహా అంటే. లేదు, అమ్ముకునే వ్యక్తి రాకపోతే ఎక్కడో ఆగితే నేను వెళ్ళి అక్కడ ఏదో షాప్ కనిపిస్తే టక్కటక్క దిగి తెచ్చుకుంటాను. ఈ రెండిట్లో ఇంతకంటే ఇంకేం మిరాకిల్ జరుగుతుందిలే అనుకున్నా అనుకొని 5 నిమిషాలు దాటగానే ఒక బస్ స్టాండ్ వచ్చింది. అంటే బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఏం లేదు, మామూలు ఏదో ఊరు వచ్చింది ఆగిపోయింది. నా పక్కనే ఒక అతను టైర్ పట్టుకొని కూర్చున్నాడు, ట్రాక్టర్ టైర్ కొనుక్కొని వెళ్తున్నాడు ఆయన. ఆయన దిగిపోయాడు, అమ్మేవాడు లేడు, ఏమీ లేదు, ఇదేమిట్రా ఏమీ లేదు, సరేలే అమ్మవారిని అడిగాను కదా వస్తుందిలే అనుకొని అలా కూర్చున్నాం. ఒక్క బస్సు ఇలా కదిలింది,
చక్కని వెనక నుంచి ఒకతను బాటిల్ పెడుతుంది పక్కన వచ్చినాడు. సార్ ఈ వాటర్ అంటే తీసుకోండి సార్, మీకోసం తీసుకోండి అన్నాడు. అసలు నాకైతే మైండ్ పోయింది, అసలు వెనక కూర్చుని ఆయన ముందుకు ఎందుకు వచ్చి కూర్చోవాలి, బయట నుంచి ఏమీ రాలేదు రాలేదు. వెనకైనా. వెనక నుంచి నా వెనకాతలు ఉన్న వ్యక్తి ముందుకు ఎందుకు కూర్చోవాలి, వెనకాతలో కూర్చోవచ్చుగా, కాలి పెద్దగా మీకేమి మళ్ళీ సీట్లు లేకుండా ఏం లేవు, నార్మల్గానే ఉంది బస్సు. అంటే అమ్మవారిని పరిపూర్ణంగా నమ్మితే బాటిల్ ఆ రూపంలో వచ్చి నాకు దాహం తీరింది అనిపించింది వాటర్. అంతే కదా. ఓకే అదొకటి. ఇంకోసారి ఏమైందంటే అమ్మ, ఒకసారి ఈ మధ్య కాలంలోనే నేను కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ చందన సేవ అని జరుగుతుంది బుధవారం బుధవారం. నాకు తెలిసిన ఒక క్లయింటు వాళ్ళు, సార్ అక్కడ చాలా బాగుంటుంది మీరు రాండి అంటే అమ్మవారే పిలిపిస్తుందేమో మనల్ని అనే భావంతో వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, పెద్దగా ఒక క్లయింట్ పిలిచారు. చాలా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది వాళ్ళను వాళ్ళ పిలవడం వల్ల. నిజంగా వెరీ థ్యాంక్స్ అసలు వాళ్ళకి చెప్పాలంటే. అక్కడికి వెళ్ళాను 4:30కి, 4 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది అన్నారు చందన సేవ. నేనేమనుకున్నా హార్డ్లీ 4:30కి స్టార్ట్ అయినా కూడా 4:30కి స్టార్ట్ అయింది, అరగంటలో అయిపోతుంది. అరగంట ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, 5 o'clock అయిపోయినా నాకు 7 o'clock బయలుదేరాలి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి. నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాం. 4:30కి స్టార్ట్ అయింది, అవుతూనే ఉంది అవుతూనే ఉంది. ఇదేమిట్రా ఎంతసేపు అవుతుంది, నేను ఒకవేళ ఇక్కడ ఎక్కువసేపు అయిపోతే మిస్ అయిపోద్దేమో నాకు ఫ్లైటు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి చెన్నైకి 2 hours జర్నీ బస్సు, బస్సో క్యాబో ఏదైనా పట్టుకున్నా కూడా. సో మిస్ అయిపోద్దేమో అని ఒక సెకండ్ అనిపించి మళ్ళీ ఏమనుకున్నా మైండ్లో, అమ్మవారికి తెలియదా అంతగా, ఒకవేళ నాకు లేటని అమ్మవారే ఫ్లైట్ డిలే చేస్తుందిలే అని పిచ్చి నమ్మకం అనుకున్నా మర్చిపోయా. మళ్ళీ ఆ సెకండ్లో మర్చిపోయా అనుకున్నా, ఆ సెకండ్లో మర్చిపోయి మళ్ళీ ఆ చందన సేవ దాంట్లోనే ఉండిపోయా. అలాగా అబ్బాయి ఎంత గొప్ప అదృష్టం, అసలు ఎంత చాలా బాగుంది. అసలు 2 కళ్ళు చాలవు. ఆ 2 గంటల సేపు జరిగింది ఆ ప్రక్రియ. అక్కడ ఆల్మోస్ట్ 6:45కి అయిపోయింది, బయటకు వచ్చాం. అక్కడ ప్రసాదం తీసుకున్నాం, గబగబా వెళ్ళాము. 7 o'clock కల్లా రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. 9 కల్లా వెళ్ళిపోయాం. 10కి ఫ్లైటు, బట్ 1 hour బిఫోర్ ఉండాలి కదా, చెక్ఇన్ అది ఉంటుంది కదా. సో 9 కల్లా వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక ఫ్లైట్ డిలే. అప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు, మర్చిపోయాను. అరే ఇందాక కూర్చున్నప్పుడు అనుకున్నాను కదా, అసలు ఏమిటిది అనిపించింది నాకు. మీరు ఆ 2 hours అక్కడ అమ్మవారి సేవలో ఉండడానికి ఫ్లైట్ లేట్ అయింది. లేట్ అయింది అంటే నేను అనేది ఏంటంటే, కంచి కామాక్షి అమ్మవారు అది. కామాక్షి అంటే మీ యొక్క కోరికను తీర్చేది. చందన సేవలో మనసులో అనుకున్నటువంటి విషయం కూడా అమ్మకి తెలుస్తుంది. అట్లా ఒక ట్రెండ్ అని కాదు, మీది ధర్మబద్ధమైనటువంటిది ఉంటే ఖచ్చితంగా తీరుతుంది, అదేటువంటి డౌట్ లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి నా లైఫ్లో. ఒకరోజు అయితే ఇట్లాగే ఒక వాస్తుకి వెళ్ళాను. నేను నైట్ బస్ ఎక్కి మార్నింగ్ దిగాలి. ఇప్పుడు 4 o'clock అప్పుడే దింపేశాడు, సార్ ఈ మీ స్టేజ్ వచ్చేసిందండి. నేను టక్కటక్క హడావిడిగా బస్సు నిద్ర కళ్ళతో అలా లేచి బ్యాగ్ తీసుకుని టక్కడి కింద ఇది చూస్తే ఏమీ లేదు, హైవే. ఏమిట్రా వీడు ఇక్కడ దింపేశాడు ఏంటి అంటే ఇట్లా చూశారు. అంటే యాక్చువల్ వాళ్ళు దింపిన స్పాట్ కరెక్టే, కాకపోతే నేను దిగిన దగ్గర ఏమీ లేవు రోడ్డు మీద. లొకేషన్ పెట్టుకొని చూస్తే అక్కడ నుంచి ఒక 10 kilometers లోపలికి వెళ్ళాలి. ఒక్క ఆటో కానీ కారు కానీ ఏమీ లేవు. అక్కడ బుక్ చేసుకుందామంటే కూడా యూబర్ కనెక్ట్ అవ్వట్లే. కామన్గా అయితే మనం ఏం చేస్తాం, అక్కడికి దిగి యూబర్ బుక్ చేసుకుంటాం, కనెక్ట్ అవ్వట్లే. సరే ఒక్కసారి మళ్ళీ చూద్దామా, అమ్మవారిని అడుగుదామా, ఇక్కడికి ఒక కారు వచ్చేలా ఏమైనా చేస్తామని అడుగుదామా, శ్యామలా దండకం పెట్టుకొని ఒక్క కారు వస్తే బాగుంది, 10 kilometers అట్లా నడుచుకుంటూ పోతా లోపలికి అనుకునేసరికి ఆ రోడ్లో కారు వచ్చిందండి, క్యాబ్ వచ్చింది. విజయవాడ వెళ్తారా, విజయవాడ వెళ్తున్నా అన్నాడు. విజయవాడ కాదు, నేను ఈ లోపల ఊరికి వెళ్ళాలి, 10 kilometers ఉంది, నేను వెళ్ళాల్సిన లొకేషన్, నేను వస్తావా అని. వస్తాను సార్, మరి ఎంత ఇస్తారు అన్నాడు. ఎంత కావాలి నీకు, 200 ఇవ్వండి అన్నాడు. సరే పదాన్ని అంటే అసలు అక్కడ నిర్మానుషంగా ఏమీ లేని ప్రదేశంలో 4 గంటలప్పుడు ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చింది అద్భుతం. అంటే నేనేమంటానంటే ఇది నాకు ఒక్కడికే కాదు, అందరికీ వస్తుంది అమ్మవారు, అందరికీ అమ్మవారు. మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది అయితే, అమ్మవారి అనుగ్రహం లేకపోతే వెళ్తా ఎక్కడ చూపిస్తామమ్మా చెప్పలేదు. అందరికీ ఉంటుంది అమ్మ అనుగ్రహం, నాకు ఒక్కడికే కాదు. నేను అనేది ఏంటంటే ఈ మిరాకిల్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది.
కాకపోతే పరిపూర్ణంగా నమ్మగలగాలి. ఎందుకంటే అందరూ ఒకటేగా అమ్మవారికి, నేను ఒక్కడే కాదుగా, మీరు ఒక్కరే కాదుగా, ఆ కెమెరామెన్ ఒక్కరే కాదుగా, అందరికీ జరుగుతుంది. బట్ యు బిలీవ్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఒకటి అనుకుంటే జరగకపోయేసరికి అమ్మవారు లేరనుకుంటాం కాదు, మీరు అనుకున్న తప్పు, మీరు ఏదైతే కోరిక కోరారో అది మిస్టేక్ అయి ఉంటుంది, మనకి ఏది మంచిదో అదే చేస్తుంది అది ఇస్తుంది అమ్మవారు. అలాంటి సంఘటన కూడా ఒకటి జరిగింది, నాకు జరగలేదు, ఇంకోటి జరిగింది చెప్తాను. ఎందుకు ఒకతను ఒక కంపెనీలో జాబ్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అప్లై చేశారు. ఇతను కూడా అడిగాడు నాకు, అడిగితే జాతకంలో అయితే బలం లేదు, సరే నువ్వు అంటే అలాగే సార్ నేను ఫలానా పూజ చేస్తే వస్తుంది అంటున్నారు కానీ చేసుకుంటా ఇంట్లో అన్నట్టు, చేసుకుంటే తప్పే ఉందన్న చేసుకున్నాడు. అందరికీ వచ్చింది, ఈయనకు రాలే. చెప్తా చూడండి, ఈయన అన్నాడు ఏంటి సార్ ఇదేంటి, పూజ చేయని వాడికి వచ్చింది, పూజ చేసిన వాడికి రాలేదు, అమ్మవారు పూజ చేసిన నాకు రాలేదు, ఏంటిది అని కొంచెం అంటే ఒక బాధను వ్యక్తం చేశాడు ఆయన. నేనేమన్నానంటే, కాదు కాదు, నువ్వు అడిగినా రాలేదంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అక్కడ నీ మంచి కోసం ఇవ్వలేదు అనుకో అన్న. మొత్తం మీద వీళ్ళందరూ ఆ వ్యక్తి ఏదైతే జాబ్ చూపించాడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు. వీళ్ళ టీం ఒక నలుగురో ముగ్గురో ఉన్నారు మొత్తం మీద, వాళ్ళందరూ వచ్చేసాయి, డబ్బులు కట్టారు వాళ్ళందరూ, 2.5 లక్షలు ఎంతో ఇచ్చారు మొత్తం మీద. ఈయనకు రాలే, ఈయన ఓల్డ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తీరా చూస్తే అదొక ఫేక్ కంపెనీ, పెట్టించిన అతను ఒక ఫేక్ పర్సన్. 2 మంత్స్లో అందరికీ పోయి చూడండి. అప్పుడు ఈయన అన్నాడు, సార్ నాకు రాకపోవడమే మంచిది అయిందండి, లేకపోతే ఉన్న కంపెనీలో పోయింది, ఎక్కడ పోయింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అక్కడ లేదు, ఇక్కడికి వద్దామంటే ఇక్కడ లేదు, వీళ్ళు ఎందుకు రాణిస్తారు మళ్ళీ పుసుక్కని మానేస్తే, లేదు అమ్మో కాపాడిందండి. దెన్ రియలైజ్ అవన్నంత ఆయనే పూజ చేయలేదు, నాకు రాలేదండి అంటాడు. ఒక్కొక్కసారి మంచి కోసం మంచి కోసం కూడా అంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్నపిల్లవాడు కత్తిని అడుగుతాడమ్మా, తల్లి ఇవ్వదు, ఎందుకు ఇవ్వదు, వాడు తెలియదు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, తెలియక గుచ్చుకుంటాడేమో అని. అంత మాత్రం చేత తల్లి ఏమి విలన్ కాదు అక్కడ, పిల్లడు కోరిక తీర్చలేదు తల్లి విలన్ అనుకుంటావా, నిప్పు కనికిస్తుంది ఆ చిన్నపిల్లడికి, కాల్చుకుంటాడు. అట్లాగే సంథింగ్ అక్కడ ఏదైనా బ్యాడ్ ఉంటే కూడా అమ్మవారు ఇవ్వదు, మీరు పూజ చేసినా కూడా. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి. మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ కదా, ఖచ్చితంగా అమ్మవారు నమ్ముకుంటే అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే, ఒట్టు పూజ చేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రతిదీ అమ్మవారిని భావనతో ఉండాలి. నాకు డౌట్ ఇక్కడ, మీరు ఎప్పుడు పాజిటివ్గా వేద మంత్రాలు ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఎప్పుడు మీరు, నాకు తెలుసు మీరు చాలా పాజిటివ్ పర్సన్, ఏ నెగిటివ్ వర్డ్ కూడా మీ నోట్ల నుంచి రాదు, ఎవరి గురించి మీరు మాట్లాడరు కాబట్టి మీకు అమ్మవారి అనుగ్రహం ఉందేమో, మరి మాలాంటి వాళ్ళందరికీ అదేం లేదమ్మా, ఉంటుందా ఉంటుందా, మనకి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు నేను కూడా ఒకసారి చిరాకు పడతా, నాకు కోపం రాదని ఎందుకు అనుకుంటారు, ఒకసారి నాకు చిరాకు వచ్చేస్తాను, కానీ వెంటనే రియలైజ్ అవుతాం మళ్ళీ నిమిషంలో, అంటే మన ప్రవర్తన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక నిమిషంలో మళ్ళీ రియలైజ్ అవుతారు, నేను ఎందుకు చిరాకు పడ్డాను అవతల వాళ్ళ మీద, వాళ్ళ పరిస్థితి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎందుకు ఆలోచించలేదు అనుకుంటా వెంటనే అనుకుని, మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వెంటనే దాన్ని సెట్ చేసుకుంటా. అయితే ఇక్కడ ఏంటంటే, అందరిని అనుగ్రహిస్తాడు భగవంతుడు అనడానికి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు చాలా స్పష్టంగా, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వాళ్ళను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను. ఆర్తితో పూజించబడ్డాడు, జిజ్ఞాస నాకేదో వస్తుందేమో, నేను మిడిమిడి జ్ఞానం పూజించే కదా అలా, అర్ధకాములు అర్థం కోసం కామం కోసం, విజ్ఞానులు జ్ఞానం అంటే మనం ఎలా పూజించాలి, జ్ఞానంతో పూజించాలి అంటే ఆల్రెడీ భగవంతుడు అంతా మనకి ఇచ్చేసాడు, కృతజ్ఞతాభావంతో పూజ చేస్తున్నావు అనే భావంగా పూజించాలి, దెన్ మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మన భావం ఎలా ఉన్నా మనకి సరిగ్గా మీనింగ్ తెలియకపోయినా మన భక్తి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మనము స్వామి నువ్వు అంతా ఇచ్చావు, కృతజ్ఞతతో నేను నీకు పూజ చేస్తున్నాను అంతే, అడగడంలో తప్పలేదు, నీకు మీకు ఏదైనా కోరిక ఉంది, భగవంతుడిని అడగడంలో తప్పే లేదు, ఆయనే అడిగి మీరు చేసుకోండి అంటున్నాడు. ఆయన అన్ని అవకాశాలు ఉన్నాయి ప్రకృతిలో, మనలోనే ఉంది, ఉపయోగించుకుంటున్నామా. బట్ ఇక్కడ ఏంటంటే, వెంటనే పిల్లవాడిలాగా అయిపోకూడదు, నాకు కత్తిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి అమ్మ మంచిది కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళకూడదు. ఎక్కువ ప్రయత్నం చేసి ఆ పని అవ్వకపోతే ఆ టైంలో అలాగ అనిపిస్తుంది, భగవంతుడు నన్ను చూడట్లేదు అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎందుకు మనకి కలాం గారికి అతనికి ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఉద్యోగం రాకపోతే బాధపడుతూ వస్తుంటే ఒక అతను చెప్తాడు కదా, నువ్వు నీకే నువ్వేం వాళ్ళని ఉందో, నువ్వు అదొకటి అనుకుంటా ఎట్లా అనుకున్నప్పుడు చూడండి, అవకాశం వచ్చి ఉంటాయి, అంత గొప్ప వ్యక్తి మనం కోల్పోయే వాళ్ళం కదా.
మన అదృష్టం. అదృష్టం అది ఇట్లా అది ఎక్స్పీరియన్సెస్ వల్ల రియలైజ్ అవ్వాలి గురుగారు. రియలైజ్ ఎవరికి వస్తుంది. వాళ్ళు చిన్న యా చిన్న ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్ జరిగితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా రియలైజ్ అవుతారు అప్పుడు కదా. ఎగ్జాక్ట్లీ చాలా అర్థమయ్యేటట్టు ఎంత అద్భుతంగా చెప్పారు. అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అమ్మవారి అనుగ్రహం సాక్షాత్తు చాలా ఉన్నాయమ్మా. అలాంటివి ఇప్పుడు చెప్పింది ఒకటే రెండు అంతే, రెండు మూడు మాకు అర్థమయ్యేటట్టు సింపుల్ చెప్పారు మీరు నాకు తెలుసు. అవునవును, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది. అనుకున్నది ఇలా కావాలి అమ్మా అంటే అయిపోతుంది అంటే అది ఎంత అదృష్టము. అంటే అందరికి ఉంటుంది, ఉంటుంది బట్ నమ్మకం బట్టి వస్తుంది. ఎందుకంటే అందరూ ఈక్వలే అమ్మవారికి, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలి. చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.